हेलो फ्रेंड्स, वेलकम टू सेलिब्रिटीज दुनिया। వెండితెర को హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన నటించే ప్రతి మూవీతో సక్సెస్ ని అందుకుని ఇప్పుడు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలలో మెరుస్తున్న యాక్ట్రెస్ ఇంద్రజ। సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఇంద్రజ గారి లైఫ్ స్టైల్ అండ్ బయోగ్రఫీ అయితే ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం। స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి। ఇంద్రజ ఫ్యామిలీ, ఏజ్, కార్స్, హౌస్, ఇన్కమ్, నెట్వర్త్ ఇలా చాలా డీటెయిల్స్ తెలుసుకుందాం। ఇంకా లేట్ చేయకుండా వీడియో మొదలు పెడదాం। బయోగ్రఫీ అండ్ కెరీర్। रियल नेम लक्ष्मी, निक्नेम गा रजती एंड इंद्रजानी पिलुस्तु उन्तारू। डेट ऑफ बर्थ 1978 जून 30। 2022 लो इंद्रजगारी एज चूसुकुंटे गनुक 44 इयर्स। बर्थ प्लेस केरला, इंडिया लो जन्मिंचिंदी। फैमिली डिटेल्स। फादर गवर्नमेंट एंप्लाई, मदर म्यूजिक टीचर। इंद्रजाकी इद्दरु सिस्टर्स कूडा उन्नारू, नेम्स भारती एंड शोभा। इंद्रज गारु एक्टर, बिजनेसमैन मोहम्मद अफजर अने व्यक्ति नी प्रेमिंची पेद्दल आशीर्वादलतो पेल्लि चेसुकुन्नारु। वीरिकी ओक पाप उंदी। स्टडीज डीटेल्स। स्कूल नेम सेंट पैट्रिक्स एंग्लो इंडियन हायर सेकेंडरी स्कूल, चेन्नई, तमिलनाडु। कॉलेज क्वीन मेरीज कॉलेज, चेन्नई इन तमिलनाडु। कैरियर डीटेल्स। इंद्रज गारु केरळलो पुट्टि चेन्नईलो पेरिगिंदी। చిన్నతనం నుండి క్లాసికల్ డాన్స్ అండ్ మ్యూజిక్ లో శిక్షణ తీసుకుంది। అలా స్టేజ్ పర్ఫార్మెన్స్ లో ఎన్నో ప్రైజెస్ కూడా గెలుచుకుంది ఇంద్రజ। ఇక ఇంద్రజ తను మాధవ పెద్ది గారి దగ్గర కూచిపూడి డాన్స్ నేర్చుకుంది। ఇలా ఫిల్మ్ కెరీర్ లో మొదటిసారిగా నటించిన మూవీ అంటే చిన్న చిన్న ఆశ అనే మూవీలో నటించింది। ఇక హీరోయిన్ గా అంటే డైరెక్టర్ భరత్ దర్శకత్వంలో జంతర్ మంతర్ సినిమాలో అవకాశం వచ్చింది। ఆ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు తెరకెక్కించిన యమలీల మూవీలో ఛాన్స్ వచ్చింది। అయితే తన మొదటి ఆఫర్ వచ్చిన జంతర్ మంతర్ మూవీ కన్నా యమలీల సినిమానే ముందుగా రిలీజ్ అయ్యింది। ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది। యమలీల మూవీ తర్వాత ఇంద్రజ గారికి మంచి మూవీస్ లోనే ఆఫర్స్ వచ్చాయి। అవి సొగసు చూడతరమ్మ, అమ్మ దొంగ, లవ్ గేమ్, జగదేక వీరుడు ఇలా చాలా మూవీస్ లో నటించింది। ఇలా దాదాపు 90 కి పైగా మూవీస్ లో నటించింది ఇంద్రజ గారు। అయితే ఇంద్రజ గారు నటించిన అన్ని మూవీస్ కన్నా సొగసు చూడతరమ్మ అనే మూవీలో తనకు బెస్ట్ మూవీగా, తన ఫేవరెట్ క్యారెక్టర్ గా అంటూ చెప్తూ ఉంటుంది ఇంద్రజ గారు। ఇక కొన్ని రోజులు మూవీస్ కి దూరం అయ్యింది। మళ్ళీ రీఎంట్రీగా దిక్కులు చూడకు రామయ్య సినిమాలో మళ్ళీ నటించింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇంద్రజ గారు। ఇంద్రజ గారు తన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నటించిన మూవీస్ అంటే లయన్, శతమానం భవతి, అజ్ఞాతవాసి, హ్యాపీ వెడ్డింగ్, సాఫ్ట్వేర్ సుధీర్ ఇలా చాలా మూవీస్ లో నటించింది। ఇక ఇలా మూవీస్ లో మాత్రమే కాదు, ఇంద్రజ గారు టీవీ షోస్ లో కూడా జడ్జ్ గా చేసింది। ఇక ఇంద్రజ గారి రెమ్యునరేషన్ చూస్తే తన మొదటి నటించిన మూవీస్ కి 50,000 రెమ్యునరేషన్ గా తీసుకునేది। ఇక ప్రస్తుతం తన నటించిన ప్రతి మూవీకి 35 టు 40 లక్షస్ వరకు రెమ్యునరేషన్ గా తీసుకుంటుంది। ఇంద్రజ గారికి ఇలాగే ఇంకా మంచి మంచి మూవీస్ లో ఆఫర్స్ రావాలి అని మనం ఈ వీడియో ద్వారా కోరుకుందాం। కార్స్ అండ్ హౌస్ డిటైల్స్। నంబర్ 1 టయోటా ఇన్నోవా। ఈ కార్ కి రేటు 17.28 లక్షస్ తో ఉంటుంది। నంబర్ 2 జాగ్వర్ ఎఫ్ పేస్। ఈ కార్ కి రేటు 63.17 లక్షస్ తో ఉంటుంది। నంబర్ 3 ఆడి Q7। ఈ కార్ కి రేటు 79.99 లక్షస్ తో ఉంటుంది। ఇంద్రజ గారికి చెన్నైలో ఒక ఇండివిడ్యువల్ హౌస్ ఉంది। హైదరాబాద్ నానక్రంగూడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ ని కొనుగోలు చేశారు అని తెలుస్తుంది। చూసారు కదా ఫ్రెండ్స్ ఇంద్రజ లైఫ్ స్టైల్। ఇక ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి।
ఇలాగే మీకు నచ్చిన సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ తెలుసుకోవడానికి ఈ వీడియోపై మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ని కామెంట్లో తెలియచేయండి. ఇలాగే సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.